హాయ్ హలో, నేను మీ పని నాయంద్రా. ఈరోజు మనం గాడ్ఫాదర్ సినిమాకి వచ్చాం అనమాట. ఇక్కడ పబ్లిక్ రివ్యూ ఎలా ఉంది ఏంటని తెలుసుకొని మళ్ళీ మేము ముందుకు వద్దాం. ఎలా ఉంది సినిమా గాడ్ఫాదర్? సూపర్ అన్న, చాలా బాగుంది. సల్మాన్ ఖాన్ మాత్రం దోవలు తీరుస్తాడు. చూడక్కర్లేదు సినిమాని. చాలా బాగుంది, ఫుల్ పొలిటికల్ మూవీ. సినిమా ఎలా ఉంది? సూపర్ సూపర్ మెగాస్టార్ సుప్రీం. ఫుల్గా పొలిటికల్ మూవీ. సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. సాంగ్స్ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ సాంగ్సే లేవు. మరి ఓన్లీ పొలిటికల్ కనుక సాంగ్స్ పెడితే అంత ఇది అవ్వదు కనుక సాంగ్స్ పెట్టకుండా బాగా తీశారు. చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ కూడా. స్టోరీ స్టోరీ ఎలా ఉంది? స్టోరీ కంప్లీట్ పొలిటికల్ ఉందా? స్టోరీలో చాలా బాగుందన్న స్టోరీ మాత్రం. ఆచార్య ఫ్లాప్ తర్వాత ఇది పెద్ద హిట్ అవుతుంది అనుకున్నారా? 100% అనుకుంటున్నా హిట్ అవుతుంది అండి. చిరంజీవి ఫ్యానా? ఎస్ చిరంజీవి ఫ్యాన్. సినిమా ఎలా ఉంది? బ్రదర్ ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ ఓకే. అంటే సూపర్ అనలేం, ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్. ఇంకా మొత్తానికి అయితే సినిమా అయితే హిట్ అవుతుంది. ఓవరాల్ గా బాగుంది మూవీ. బోరింగ్ ఆచార్యలాగైతే ఆచార్యాలే లేదు. ఇది ఆచార్యకి 100 times బెటర్ మూవీ. సార్ ఇది అభిమానం పెట్టి నేను వాళ్ళ తమ్ముడు అంటే మెగాస్టార్ తమ్ముడు నేను, పానకాల తమ్ముడు నేను అంటే అభిమానం పెట్టి నేను చూస్తున్నాను. తప్పు ఎందుకంటే నేను సినిమా గురించి కాదు, పేరు గురించి వద్దు. ఎందుకంటే సినిమాలో ఏం నచ్చింది? సినిమా అంతా బాగుందమ్మా. బాగుందండి. అది నేను కుదిరి కాదు. వాస్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది నిజంగా. స్పెట్స్ అందుకని పెట్టారు. గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ కూడా పెట్టుకుంటాడు. ఆ గాడ్ ఫాదర్ సాధిస్తాడు. ఇక్కడ ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా ఆయన ఏం చెప్తుంది ఇప్పటికైనా సరే. ఈ ఫ్యామిలీ తెలుగు ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి ఈ రాష్ట్రం బాగుండాలంటే నిజంగా ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నా చెయ్యాలన్నా చెందాలన్నా చిరంజీవి గారు గాడ్ ఫాదర్ లాగా ఉండి పవన్ కళ్యాణ్ గారిని సీఎం. స్టోరీ స్టోరీ ఎలా ఉంది? సూపర్ అన్న. ఇంకా అన్ని ఇంకేం చెప్పక్కర్లేదు. ఫస్ట్ నుంచి మా మగ మా మెగ అభిమానులందరికీ కూడా దసరా పెద్ద పండగ తెచ్చారు మా గాడ్ ఫాదర్. జై చిరంజీవి. సినిమా చూసారు కదా, సినిమా ఎలా అనిపిస్తుంది? సినిమా ఇంకా వెళ్తున్నామండి, ఇంకా చూడలేదు. కానీ ఇప్పటికే చాలా చాలా బాగుందని, సినిమా సూపర్గా ఉందన్నారు. ఎందుకంటే చిరంజీవి గారు అతని చిరునవ్వే చాలండి. సినిమా సూపర్. అరిచి అరిచి గొంతుపోయినట్టు? లేదు, అది నార్మలే, ఎప్పుడు ఉన్నదే. చిరంజీవి గారి సినిమా మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే అతని డ్యాన్స్లే కానీ అతని డైలాగ్లే కానీ ఈరోజు జగన్ గారికి సరైన దెబ్బ కొడుతున్నాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా శ్రీకాకుళం బత్తల కొట్టడం సినిమా మెగా సూపర్ హిట్. థ్యాంక్ యూ. ఆచార్య డిజాస్టర్ తర్వాత మళ్ళీ మెగా హిట్ కొట్టినా మన మెగాస్టార్ చిరంజీవి. ఇంకా సినిమా రికార్డులకి రికార్డులే. థ్యాంక్ యూ. ఇండస్ట్రీకి ఎంత ముందు వస్తారు కానీ గాడ్ ఫాదర్ మెగాస్టార్ దట్ ఇస్ గాడ్ ఫాదర్. చిరంజీవి అంటే చాలా సూపర్. చిరంజీవి కాదు మెగా ఫ్యామిలీ అంటే ఇంకా తిరగలేదు. జై చిరంజీవి. ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ చిరంజీవి వస్తున్నాడు, జగన్ ఢీకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికి గాడ్ ఫాదర్ గా రాబోతున్నారు చిరంజీవి. అది ఒకటే చెప్తాను, ఈ రోజు చిరంజీవి ప్రబంధం ఆపటం అవతలం కాదు. ఆయన ఒక మాట వచ్చి మెగాస్టార్ జగన్మోహన్ రెడ్డికి చెట్టుబడిపోయి మగాడు మరగాడు చిరంజీవి కాబోతాడు. ఆయన తమ్ముడికి మద్దతు ఇస్తాడు, తెలుగు జాతిని కాపాడతాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ కాపాడి. జై చిరంజీవి. సినిమా రంగమైనా రాజకీయ రంగమైనా ఎక్కడికైనా గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారి డైలాగులు తమ్ముడు తమ్ముడు పైపు జెండా నిలబడదామని చిరంజీవి గారు వేసే డైలాగులు ప్రతి డైలాగులు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారు. చిరంజీవి గారు జై జనసేన. సినిమా సూపర్ హిట్. సినిమా సినిమా ఎలా ఉంది? సూపర్ హిట్. ఏం నచ్చింది బాగా? సాంగ్ సాంగ్స్. ఇంకా